ఆషాఢ పుణ్ణమ సందర్భంగా గురువులకు ఆరాధన చేయడం మన హిందూ సంస్కృతిలో ఒక భాగము. అయితే ఈ మధ్య కాలంలో మనకు గురు పుణ్ణమ అనే ఒక పండగ అనేది పక్కదారి పడుతూ చాలా మంది ఈనాటి యువతలో ఏదేమి చాలా మందిలో ఏదేమి సాయిబాబా పుట్టిన సిద్ధి సాయిబాబా పుట్టిన జన్మదినే గురు పూజ గురు పౌర్ణమ అనే అనుకుంటున్నారు చాలా మంది. అందుకోసం ఒక ఈ వీడియోలో మనం చెప్పేది ఏమంటే గురు పుణ్ణమని వ్యాస పుణ్ణమ అంటారు. వ్యాస పుణ్ణమ ఎందుకు అంటారంటే వేదవ్యాసుడు జన్మించిన దినాన్నే మనము వ్యాస పుణ్ణమగా గురు పుణ్ణమగా జరుపుకుంటాము. వేదవ్యాసుడు మనకు నాలుగు వేదాలను విభజించి నాలుగు వేదాలుగా విభజించి మనకు అందించిన వ్యక్తి. అదేవిధంగా 18 పురాణాలు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలను కూడా మనకు అందించాడు. అదేవిధంగా పంచమ వేదము అనే మహాభారతాన్ని అందించిన మహోన్నత వ్యక్తి వేదవ్యాసుడు. ఈనాడు ప్రపంచంలోనే మేనేజ్మెంట్ ఆఫ్ గురు అని పిలువబడుచున్న భగవద్గీతను మహాభారతం ద్వారా అర్జునుడికి ఆ కృష్ణుని రూపంలో అందించిన వేదవ్యాసుడు మనకు తొల గురువు అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నట్టయితే ఆ వేదవ్యాసుడు పుట్టిన రోజు వేదవ్యాస పుణ్యం అనే మర్చిపోయినాము. ఇంతకుముందు ఆ కాలంలో అయితే గురువు అంటే మనకు చదువు నేర్పిన గురువు కావచ్చు, వృత్తి నేర్పిన గురువు కావచ్చు, అదేవిధంగా మనకు సమాజానికి సంస్కృతికి మన యొక్క మోక్షానికి మార్గం చూపించేవాడు గురువు కావచ్చు. అలాంటి గురువును మనము గురు పుణ్ణమ రోజు మనము పూజ చేసుకోవాలి. ముఖ్యంగా వేదవాసినికి పూజ చేస్తూ మనకి ఎవరైతే విద్య నేర్పిన ఇప్పుడు చెప్పిన గురువులు ఉంటారో ఆ గురువునికి ప్రత్యేకంగా ఆ రోజు మనం పూజ చేయాలి. మనకు కబీర్ దాస్ గారి చరిత్ర చూసుకున్నట్లయితే కబీర్ దాస్ అని ఒక మహానుభావుడు అడుగుతాడు, నీకు దేవుడు ప్రత్యక్షమా, అయితే గురువు ఎదురుకుంటే ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావయ్యా అంటే మొదట నేను గురువుకే నమస్కారం చేస్తానని చెప్పాడు. గు అంటే అజ్ఞానము, ఊ అంటే జ్ఞాన, అజ్ఞానం అనే చీకటి తొలగించి జ్ఞానం అనే వెలుగుని అందించేవాడు గురువు కాబట్టి ఆ గురువుకు మహోన్నత స్థానము మన యొక్క హిందూ సంస్కృతిలో అందించారు. అందుకోసమే మనకి ఇష్టదైవం కానీ ఇష్ట మనిషి ఎవరో గురువు ఉన్నా కానీ వేదవ్యాసుని మొదట పూజిస్తూ తర్వాత మహాగురువుని మనకు ఉన్న గురువుని పూజించడం మనం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యువత ముఖ్యంగా గురు పుణ్యమ అంటే సాయిబాబా పుట్టినరోజు కాదు, సాయిబాబా గురువుగా కీర్తించబడుతున్నాడు కాబట్టి మనం సాయిబాబాను పూజించి ఆనవాయితీ వచ్చింది కాబట్టి వేదవ్యాసుడు పుట్టిన రోజునే గురు పుణ్యంగా మనం జరుపుకోవడం ఆనవాయితీ కాబట్టి విషయం అందరూ గమనించి ఆ యొక్క వేదవ్యాసుని పూజ చేసి తర్వాత మన యొక్క గురువును పూజ చేయవలసిందిగా కోరుతున్నాం.